పనసపండు బయట చూడడానికి ఎంత వికారంగా ఉన్నా ఒక్కసారైనా తింటే తనివి తీరా తినాలనిపిస్తూనే ఉంటుంది. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ పనసపండు రుచి మాత్రమే కాదు ఆరోగ్యాన్ని సైతం అందిస్తుంది. కేవలం ఆసియా దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది ఈ పండు. ఈ పండు జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఈ పండు మధుమేహ రోగులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుందని అంటున్నారు వైద్య నిపుణులు. కరోనా సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే తప్పకుండా పనసపండును తినేసేయండి. జేమ్స్ జోసఫ్ అధ్యయనంలో ఈ పండు షుగర్ పేషెంట్స్ తినవచ్చని తేలింది. షుగర్ నియంత్రణలో జాక్ ఫ్రూట్ ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా తేలింది. ఈ పనసపండు శరీరంలోని గ్లూకోజ్, ఇన్సులిన్, గ్లైసెమిక్ స్థాయులను నియంత్రిస్తుంది. ఫలితంగా రక్తంలోని చక్కెర నిల్వలు నియంత్రణలో ఉండి మధుమేహం రాకుండా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మధుమేహ రోగులు ఈ పండు తిన్నా ఎలాంటి సమస్యలు రావట. పనసపండు గింజలను ఎండబెట్టి పొడి చేసుకుని తిన్నట్లయితే అజీర్తి సమస్యలు దూరమవుతాయి. పనసలోని విటమిన్ ఏ మెదడు నరాలను బలపరుస్తుంది. పచ్చి పనసకాయలో యాసిడ్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు రోజూ తీసుకునే కార్బోహైడ్రేట్ స్థానంలో పనసపండును తీసుకోవచ్చు. ముఖ్యంగా రైస్ కి బదులు పనసపండులను తిన్నట్లయితే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయట. ఇప్పుడు పనసలో ఉండే ప్రయోజనాలను తెలుసుకుందామా? పనసులో ఉండే పొటాషియం మధుమేహాన్ని, గుండెపోటును నియంత్రిస్తుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పనసలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. ఆస్తమను తగ్గించి ఎముకలకు బలాన్నిస్తుంది పనస. పనసలో విటమిన్ ఏ మెదడు నరాలను బలపరుస్తుంది. పెద్ద ప్రేగులో క్యాన్సర్ ను దూరం చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. పనస పండులో ఉండే ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది. ఆరోగ్యానికి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఏబిఎన్ హిట్స్ అంటే హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ స్పోర్ట్స్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.